పాట్నాలోని ఎన్ఐటీలో తెలుగు విద్యార్థి పల్లవి రెడ్డి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. హాస్టల్ గదిలో పల్లవి ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేయించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బీహార్ రాజధాని పాట్నాలోని ఎన్ఐటీలో తెలుగు విద్యార్థి సూసైడ్ చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న పల్లవిరెడ్డి హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డట్లు అధికారులు వెల్లడించారు. మానసిక ఒత్తిడితోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని అధికారులు చెబుతుంటే, విద్యార్థులు మాత్రం ఈ ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై విద్యార్థులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. క్లాసులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. హాస్టల్ నుంచి బయటకు రావద్దని తమను అధికారులు ఆదేశించారని విద్యార్థులు తెలిపారు. క్యాంపస్లో ఏం జరుగుతుందో తెలియడం లేదని మండిపడ్డారు. హాస్టల్లో సరైన వస్తువులు లేవని ఆరోపిస్తున్నారు. కాగా పల్లవిరెడ్డి స్వస్థలం ఏపీలోని అనంతపురం. మృతదేహాన్ని దానాపూర్ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే పల్లవి రాసిన సూసైడ్ లెటర్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తన చావుకు ఎవరూ బాధ్యులు కారని ఆమె లెటర్లో రాశారు. తల్లిదండ్రులకు టీచర్లకు ధన్యవాదాలు తెలిపారు. అయితే రోజంతా తమతో నవ్వుతూ మాట్లాడిన పల్లవి ఇలా చేసుకోవడం చాలా బాధ కలిగించిందన్నారు తోటి విద్యార్థులు. ఈ ఘటన తర్వాత పాట్నా ఎన్ఐటీ క్యాంపస్ కు అదనపు బలగాలను తరలించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.